కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలకు అలవికాని హామీలిచ్చి వంచిందని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజలకు తెలియజెప్పాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో స్థానికేతరులైన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల వల్ల ఈ సెగ్మెంట్ ప్రజలకు నష్టముందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలపరిచిన పార్టీ ఎంపీ అభ్యర్థి స్థానికుడైన మన్నె శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని వారు పిలుపునిచ్చారు. వనపర్తిలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పూర్వ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.